హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనదీపు కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే బటర్ కుకీస్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఈ బటర్ కుకీస్ మనం బయట తీసుకున్న విధంగానే ఎంతో క్రిస్పీగా అలాగే క్రంచీగా కూడా ఉంటాయి. దానికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలో 100 గ్రామ్స్ బటర్ని వేసుకుందాం. ఈ బటర్ని కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు స్ట్రైనర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బటర్ని కనీసం 5 నిమిషాల పాటు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బటర్ కాకుండా క్రీమ్ లాగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత 100 గ్రామ్స్ షుగర్ని పౌడర్లా చేసుకొని ఈ షుగర్ పౌడర్ని బటర్లో యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ని బటర్తో పాటు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ని బటర్ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన కుకీస్ కూడా అంత క్రిస్పీగా వస్తాయి. కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు ఇది మిక్స్ చేసుకోవాలి. క్రీమీ క్రీమీగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయింది. ఈ విధంగా అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పుని యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వలన కుకీస్ చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలోనే 150 గ్రామ్స్ మైదాపిండిని కూడా యాడ్ చేసుకుందాం. జీడిపప్పుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని జీడిపప్పును కూడా మిక్స్ చేసుకుందాం. జీడిపప్పును యాడ్ చేసుకోవడం వలన కుకీస్ తినేటప్పుడు నోట్లో జీడిపప్పు తగులుతూ ఉంటే అబ్బా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా కొంచెంసేపు స్ట్రైనర్తో మిక్స్ చేసిన తర్వాత చేతితోటి కలుపుకుందాం. దీన్ని చపాతీ పిండిలాగా గట్టిగా ప్రెస్ చేయొద్దు, నార్మల్గా కలుపుతూ డౌని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మనకి గట్టిగా అనిపిస్తే దీనిలో ఇంకొంచెం బటర్ కానీ లేదంటే నెయ్యిని కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. డౌని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. మన డౌ కంటెంట్ అనేది ఇలా వచ్చేంత వరకు దాన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ని తీసుకొని దానిలో ఇసుక కానీ లేదంటే సాల్ట్ని కానీ పోసుకొని ఈ విధంగా సమానంగా అనుకోవాలి. ఈ సాల్ట్ని రీయూస్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా అనుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం. దీనిపైన మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడయ్యేంత వరకు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం నెయ్యిని కానీ బటర్ని కానీ తీసుకొని మనం కుకీస్కి ప్రిపేర్ చేసుకోవాలనుకున్న ఏ ప్లేట్ అయితే ఉంటుందో దానిపైన ఈ విధంగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా కుకీస్కి చిన్న చిన్న ఉండలు తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. బౌల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అరచేతిలో లైట్గా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్లెయిన్గా అనుకున్న తర్వాత ఒక ఫోర్క్ తోటి దానిపైన మార్క్ పెట్టుకుంటే కుకీస్ కలర్ఫుల్గా వస్తాయి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే వీటిని మామూలు స్పూన్ తోటి స్మైలీస్ లాగా ఈ విధంగా మార్క్ చేసుకుంటే కలర్ఫుల్గా డిఫరెంట్ షేప్స్లో మనకి కుకీస్ రెడీ అవుతాయి. కుకీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అంచులు పగిలిపోకుండా ఏ క్రాక్స్ రాకుండా స్మూత్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోర్క్తో మార్క్ చేసుకొని అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కుకీస్ పెట్టుకున్న ప్లేట్లో ఒకదాని పక్కన ఒకటి పెట్టుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఉంచుకుంటే పొంగినప్పుడు బాగా రెడీ అవుతాయి. ఇప్పుడు సాల్ట్ ఉన్న దాంట్లో ఏదైనా ఒక బౌల్ కానీ లేదంటే ఒక స్టాండ్ కానీ పెట్టుకొని దానిపైన మన కుకీస్ ప్లేట్ని పెట్టుకుందాం. దానిపైన గాలి పోకుండా ఉండే విధంగా ఒక మూతను పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 25 నిమిషాల తర్వాత కుకీస్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పటికే చుట్టూ కూడా అంచుళ్ళు కలర్ చేంజ్ అయి ఉంటాయి. చూసారు కదా, రొటేట్ చేస్తే ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మనం కుకీస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై నుంచి దీన్ని సెపరేట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదా, అన్ని కుకీస్ కూడా కలర్ఫుల్గా ఈవెన్గా ఫ్రై అయ్యాయి. ఈ విధంగా అయ్యేంత వరకు కూడా మనం బేక్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్మైలీస్ని కూడా అదేవిధంగా ప్రిపేర్ చేసుకుందాం. వావ్, ఎంత టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే బిస్కెట్స్ మనకి ఇంట్లోనే రెడీ అయిపోయాయి. ఇవి ఎంతో క్రిస్పీగా అలాగే క్రంచీగా కూడా ఉంటాయి. గట్టిగా అయితే అస్సలు అవ్వవు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చాయా?
అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అనుభవాల్ని మాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.